కేసీఆర్ ఎందుకు సైలెంట్గా ఉన్నట్టు బిడ్డకి అరెస్ట్ చేస్తే అంటే మినిమం ఉంటుంది కదా, అంటే మాట్లాడాలనో లేకపోతే ఇంకోటని. ఇందులో రాజకీయం ఉంది? అరే నా బిడ్డని అరెస్ట్ చేసిన అన్నప్పుడు కొంచెం ఏదో ఒకటి మాట్లాడితేనన్నా కొద్దిగా ఇది ఉంటుందేమో అన్న ఆలోచన వస్తుంది కదా బేసిక్గా. అంటే ఆల్రెడీ కొడుకును పంపాడు, మేనరేని పంపాడు, ముఖ్య నేతలంతా ఢిల్లీలో ఉన్నారనుకుంటే వాళ్ళ. సో అదేం లేదు, బట్ ఆయన ఇంతటి ఆయనే బయటకు వచ్చి మనందరం చూస్తాం కదా, ఆయన ఎప్పుడు కూడా అంత ఇమ్మీడియట్గా బయటకు వచ్చి అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యేటువంటి నేచర్ కాదు ఆయనది. ఫీల్ అవుతాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయనకు కొడుకు కూతురులో కూతురే ఎక్కువ చాలా ఇష్టపడతాడు ఆయన డాటర్ అంటే. అవునా? ఆయన ఫీల్ కాడనే విషయం నేను అగ్రీ కాను, కానీ పబ్లిక్ వచ్చి ఆయన రియాక్ట్ కాలేదనేది వేరే విషయం. అది కావాలంటే అవసరం కూడా ఏమి దాని, కానీ బట్ మొత్తం ఫ్యామిలీ ఆల్ టాప్ లీడర్స్ అంతా ఢిల్లీకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు. సో ఆ రకంగా ఆమె డిఫెండ్ చేసే ప్రయత్నం డెఫినెట్ చేస్తున్నారు, చేయట్లేదని కాదు కానీ బట్ అది సరిపోదు. ఈడీ ముందు అన్ని గుబ్బిగంతులా ఉంటాయి అంతే. సో ఇప్పుడు మీరు కూడా ఆఫీసర్గా పనిచేస్తున్నారు కదా, అంత పవర్ఫుల్గా ఉంటుందా ఈడీ కేసు అంటే? అంటే ఈడీతో నా ఒక ప్రాబ్లం ఏంటంటే, మీకు మనీ లాండరింగ్ కేసులు ఏవైనా సరే మామూలుగా క్రిమినల్ ప్రొసీజర్ ఐపీసీ కింద మీరు పెట్టిన కేసులన్నింటిలో మీరు అక్యూజ్డ్ అంటే ఓకే, ప్రాసిక్యూషన్ బాధ్యతనే మిమ్మల్ని అక్యూజ్డ్ కింద నిరూపించడం. అవును, వాళ్ళే దంటాలు పడి ఎవిడెన్స్ ఇచ్చి మీరు దొంగ దొంగ అని చెప్పాలి అంతే. మేజిస్ట్రేట్ ముందు మీరు నిర్దోషే, వాళ్ళు నిరూపించేంత వరకు నిర్దోషి మీరే. అవును, కానీ ఈడీ కేసు అట్లా కాదు, వాళ్ళు దోషి అంటే మీరు దోషే. అవునా? అయితే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ నేను నిర్దోషి అంటే మీరు చూపించుకోవాలి. ఓ ఓకే, వాళ్ళకి కాదు ఆ సమస్య, ఏజెన్సీ కాదు. ఏజెన్సీ మిమ్మల్ని దోషి చెప్పేసింది అయిపోయింది. అది ఇక్కడ నేను నిర్దోషి అని మీరు నిరూపించుకునే ఆ రెండింటికి డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఆ యాక్ట్కి ఈ యాక్ట్కి. సో ఇట్స్ వెరీ బిగ్ కాంప్లికేటెడ్ ప్రాబ్లం. ఇంకోటి ఆ చట్టాల లోపల మహిళను సన్సెట్ తర్వాత అరెస్ట్ చేయకూడదు, లాకప్ రూమ్ లేకుండా అసలు మహిళను మీ దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదు, తర్వాత ఆమెను మహిళా పోలీసులే అరెస్ట్ చేయాలి, ఇట్లాంటి ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి ఐపీసీలో సిఆర్పిసిలో. ఇప్పుడు మార్చి దాన్ని వేరే మూడు దాని కింద చట్టాల పేర్లు మారినాయి, ఇంకా రాగా భాష గ్రిప్ రాలే. కానీ అయితే ఈ చట్టం అట్లా కాదు. ఇప్పుడు ఆమె తీసుకుపోయిన ఆఫీసులో పెట్టుకున్నాను మీరు చూడండి, ఆ టైప్ ఆఫ్ ఫెసిలిటీ లేదు. ఆమె రాత్రి కూడా పెట్టద్దని కానీ, రాత్రి అరెస్ట్ చేయకూడదు కానీ, రాత్రి విచారించకూడదు అనేటువంటి అవి వీళ్ళకి అప్లై కాదు యాక్ట్కి. ఇట్స్ ఆల్ టుగెదర్ డిఫరెంట్ యాక్ట్ ఇది. సో దానివల్ల దీంట్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకసారి మీరు యూఆర్ చార్జ్డ్ అంటే నేను నిర్దోషిని మీరు చూపించుకోవాల్సిందే. ఈ చట్టాల్లో ఆ దాంట్లో ఉన్న ప్రొవిజన్స్ దీనికి వర్తించవు, అండ్ ఇది సీరియస్. బెయిల్ కూడా అంత ఈజీగా ఈ కారణాల వల్ల మీకు ఏమనిపిస్తుంది? ఒక 3 మంత్స్ వరకు ఉండొచ్చు? ఈజీ అయితే కాదు, 3 మంత్స్ వరకు. 3 మంత్స్ కూడా, 3 మంత్స్ వరకు అయితే ఆమె కష్టమే. అప్పుడేమన్నా బెయిల్ వస్తే, ఆఫ్టర్ 90 డేస్ ఏమైనా చెప్పలేము, 90 డేస్ తర్వాత వస్తే రావచ్చు. కానీ ఆ లోపల రావడం అయితే వాళ్ళు చెప్పిన దాన్ని. ఈమె అయితే మొత్తం సౌత్ గ్రూప్ కి టాప్ కింగ్ లా మొత్తం. ట్రాన్సాక్షన్ 192 క్రోర్స్ దాని ద్వారా లాభం పొందింది అన్న ఎవిడెన్స్ వాళ్ళు చూపిస్తా ఉన్నారు. వాళ్ళు దానితో ఇక్కడ భూములు కొన్నారు. అన్ఫార్చునేట్లీ అధికారం అదే అని అన్నది, మత్తు లాంటిది అన్నది. అందుకే అన్న ఇది ఎందుకు కుర్తేది, ఆల్రెడీ సీఎం డాటర్ ఏమడితే కావాలంటే 500 కోట్లు ఈజీగా ఇచ్చేస్తాడు. ఏందో మరి చేసి అసలు నాకైతే అర్థమే కాదు అసలు ఆ పాపకు, అంటే ఆ అమ్మాయికి నేను ఎందుకు అవసరం వచ్చిందో నాకైతే అర్థం కాదు. అసలు ఎందుకు ఆ లిక్కర్ స్కామ్ ఢిల్లీ మనకి ఎందుకు వస్తుంది రాకుంటుందా కమిషన్? చేసేది పాపం తొందరపడ్డది అమ్మాయి. సో ఈ ఈ అంటే దీని యొక్క ఇంపాక్ట్ పార్టీల మీద ఎట్లా ఉంటదని మీరు అనుకుంటారు? అంటే ఓవరాల్ బీజేపీ కాంగ్రెస్ అండ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అయిపోయింది ఇప్పుడు. అంతకుముందు బీజేపీ ఫ్యూచర్ ఫ్యూచర్ పాలిటిక్స్ ఎట్లా, బీజేపీ ఇంత లేదు. రామ మందిరం ద్వారా 2-3% పెరిగింది ఇక్కడ, కవిత అరెస్ట్ ద్వారా ఇంకో 2-3% పెరిగింది. 5-6% ఓటర్ అనేది మామూలు విషయం కాదు కదా. సో ఉన్న 4లో 2 ఓడిపోతే అనుకున్నాను నేను గతంలో. ఇప్పుడు ఆ 4 మీరు అంటే నిలుపుకొని ఇంకో 2 కొత్త స్థానాలు గెలిచేటువంటి పరిస్థితి అయితే బీజేపీ డెఫినెట్లీ ఈరోజు వచ్చింది. సో ఆ మాత్రం మార్జిన్ అయితే వాళ్ళకి వచ్చేసింది. ఇక్కడ బీఆర్ఎస్ 0 అయింది కదా, అస్ ఇట్ ఈస్. కాంగ్రెస్ కి అధికారం కట్టబెట్టిన తర్వాత జీఆర్ఎఫ్ అసలు క్వశ్చన్ లో లేదు, డిస్కషన్ లో లేదు. ఈ అరెస్ట్ తర్వాత ఉన్న కాస్త పానిక్ వచ్చింది అక్కడ. ఎందుకంటే అందులో మన సత్యహరిచంద్ర కాదు కదా మనోళ్ళు, చాలా మంది ఈ దెబ్బ కొడితే పైటూడే ఉన్నారు అక్కడ. సో ఆ కారణం చేతనే వాళ్ళు పరిగెత్తున్నారు. వేల మీరు ఇలా ఇటు అటు అధికారంలో స్థానికంగా ఉండడానికి కాపాడుతారేమని ఇటు, లేదా అటు పోతేనే రక్షణ దొరుకుతాయని అటు పరిగెత్తే దానికి ఈ అరెస్ట్ కూడా ఒక కారణమే. ఏజెన్సీస్ ఎంబడబడితే, ఇక్కడ ఏజెన్సీస్ ఎంబడబడ్డా అక్కడ ఏజెన్సీస్ ఎంబడబడ్డా వీళ్ళెవరు ఇందులో తట్టుకునే వాళ్ళు 1% కూడా ఉంటారు కదా, డౌటే. అందరు కూడా సామంతరాజులు లెక్క తెలిసి ఇప్పుడు వీళ్ళు రోజు ఢిల్లీకి పోయేటోళ్ళంతా వాడు ఉంటారో ఉండరు
ఎవరు కనబడరు ఇక, ఈ వీక్ ఉన్నాడు ఆ వీక్ ఉన్నాడు మాట, అంతా వలస పక్షులు అవి అంతే ఉద్యమకారుల చెప్పండి. నాకు ఎవరు ఉద్యమకారులు ఉంటే 10 మంది 20 మంది ఉండొచ్చు, కానీ అంతా వలస పక్షులు, అంతా ఆయనకు జయజయలు. ఒకవేళ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా ఈక్వేషన్ మారి అంటున్నా, సో మీరు అంటున్నారు కదా హాఫ్ హాఫ్ సీట్స్ 9 and 6 పంచుకుంటే, సో 6 అన్నది కూడా వాళ్ళకి పెద్ద ఫిగరే ఒక రకంగా చెప్పాలి. మరి నాలుగు నుంచి ఇంకా రెండు, నాలుగు వాళ్ళు నిలుపుకోలేరు, రెండు వస్తాయి రెండు పోతాయి అనుకున్నాం అనుకున్నారు. అది కాదు, 6 ఒక నాలుగు పెరిగినాయి అని అంటే ఇంకొక రెండు పెరిగినాయి అంటే పెద్ద ఫిగర్. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ని వాళ్ళు నిలకడగా ఉంచే పరిస్థితులు ఉంటాయా? దేశవ్యాప్తంగా వాళ్ళు ఎవరిని కూడా బతకనియరు, ఎందుకంటే రేపు ఆడ 300 వచ్చినట్టే కనబడుతుంది ఈక్వేషన్. మాట అనలేను కానీ ఇండియా వస్తుంది ఇండియా వస్తుంది అని అనాలి నేను. బీజేపీని బద్ధ శత్రువులుగా వ్యతిరేకించే వాళ్ళు కూడా మళ్ళీ బీజేపీ గెలుస్తుంది అని చెప్తున్నారు. నేను ఏమంటే ఇక్కడ వచ్చే 6 నెంబర్ మామూలు నెంబర్ కాదు, అక్కడేమో ఎక్కువ సీట్లు వచ్చినట్టు అక్కడ కూడా కనబడుతున్నది. ఆయన పాపం బాబు గారు కూడా అందులో అవుట్ ఆఫ్ కంపల్షన్ పోయి చేయనట్టుగా నడుతుంది అక్కడ. అవును, సో అక్కడ వస్తున్నాయి కొన్ని సీట్లు. సౌత్ లో అసలు ఏమి రావు వీళ్ళకి అనుకున్న మనం, అవును, ఈ రోజు యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది అక్కడ. ఇక్కడ 6 అక్కడ 10 వచ్చినట్టున్నాయి, సో 15-16 సీట్లు ఇక్కడే వస్తుంది. సౌత్ నుంచి రావడం అనేది మామూలు విషయం కాదు వాళ్ళకి. సరే ఇండియా ఇంకెక్కడ గెయిన్ అయిద్దో నాకు తెలియదు, కానీ బట్ వాళ్ళ నేచర్కి బీజేపీ కాంబినేషన్ ఏదేమన్నా, ఎవరు మన అటల్ బిహారీ వాజ్పేయిను లాల్ కృష్ణ అద్వానీ కాంబినేషన్ కాదు కదా, ఇది మోడీ అండ్ అమిత్ షా కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్. వాళ్ళు ఇవ్వని బతకరిగారు కాబట్టి మీరు ఎక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్ట్ అయ్యి ప్రశాంతంగా మేము పడుకుంటారు. అందుకే పాపం రేవంత్ రెడ్డి గారు గేట్లు తెరిచిండేమో, అంతే తప్పదు. ఎందుకంటే ఇది మామూలు కాంబినేషన్ కాదు, వాళ్ళు అవకాశం కోసం డెఫినెట్ గా చూస్తారు. అందుకే మీరు అన్నట్టు లక్ష్మణ్ నేను అన్నట్టున్నారు ఇంత ముందు, లక్ష్మణ్ అన్నట్టు ఆయన 2-3 టైమ్స్ అనేసినారు ఆల్రెడీ. డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నాయి మంత్రుడు ఎట్లా ఉంటుంది డబుల్ ఇంజన్ సర్కార్. ప్రైమ్ మినిస్టర్ అన్న మాట స్పీచ్ నారా మీరు? నేను అబ్జర్వ్ చేయాలి ఏమంటే తెలుసా, ఇక్కడ కనుక అందరూ గతంలో నాకు మీకున్న కోపంతో గవర్నమెంట్ దించడం అనేది కనపడ్డది అప్పుడే, ఆ పని అయిపోయింది. ఇప్పుడు కనుక మీరు లేపి మా వాళ్ళని గెలిపిస్తే అట్మాస్ఫియర్ ఏం మారిపోతున్నాడు, ఏం మారిపోతుంది ఎంత ఈక్వేషన్ అదే కదా. ఎంపీని గెలిస్తే ఏదో కథ ఉందనేటువంటి, కాంగ్రెస్ లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు రెడీ ఉన్నారు కదా కొంతమంది. అదే వీళ్ళని రెడ్డి గారు గట్టిగా కాపాడుకోవాల్సిందే, గట్టిగానే బెదిరిస్తున్నాడండి, మామూలుగా బెదిరిస్తూ కాదు. బట్ ఎనీవే మీరు అన్నట్టు దేశవ్యాప్తంగా వాళ్ళు ఇన్ని గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా కూల్చిన వాళ్ళు ఇక్కడ ప్రశాంతంగా పడుకొనిస్తాడు అనుకోవడానికి వీల్లేదు. అందులో రేపు మీరు అన్నట్టు కనుక వాళ్ళకి ఎక్కువ స్థానాలు వస్తే అది ఇంకా భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజు బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ వర్చువల్లీ సరెండరింగ్ అంతే, అయితే కాంగ్రెస్కి లేదా బీజేపీకి. సో రేపు పొద్దున కేసీఆర్ లాంటి వాడు కూడా ఏదో మళ్ళీ లేచి ఇచ్చి ఇది చేస్తామని చేస్తానే పరిస్థితి ఈ కవిత రేస్ తర్వాత అది కూడా పోయి. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిల వాయి దిలీప్ కుమార్ గారితో ఇంటర్వ్యూ, రేవంత్ రెడ్డి 100 డేస్ పాలన పైన. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.